చెప్పండి. మినిస్టర్ తో మీరు ఏం మాట్లాడారు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎలా రెస్పాండ్ అయ్యారు, మీరేం సజెషన్ చేశారు, దాని మీద అట్లా ఆయన రియాక్ట్ అయ్యారు? అంటే ప్రధానమంత్రి గారు, నేను ఒక లెటర్ పంపించాను. ఆ లెటర్ పంపించిన తర్వాత గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం, అందరితో మాట్లాడడానికి ఒక లెటర్ పంపించాం. దాంట్లో నేను కొన్ని ఆలోచనలన్నీ షేర్ చేశాం. అందరితో మాట్లాడాక నేను ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసింది ఏంటంటే, ఇంతవరకు చాలా బ్రహ్మాండంగా చేశారు, మన దేశం కరోనా వైరస్ మీద ఫైట్ చేయడంలో ముందు స్థానంలో ఉన్నాం, ఎవరైతే దీన్ని తక్కువ అంచనా వేశారో లేకుంటే ప్రిపేర్ కాలేకపోయారో విజువలైజ్ చేయలేకపోయారో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు. ఇది ఎవరి చేతుల్లో ఉంది? ఈ దేశం యొక్క నాయకుడి చేతుల్లో ఉంది. అలాంటి నాయకత్వాన్ని ప్రధానమంత్రి సమర్థవంతంగా ఇవ్వగలిగాడు. రైట్ టైం డెసిషన్ తీసుకున్నాడు లాక్డౌన్, దానికి అభినందించాను. అదే మరి నాకు తెలిసిన విషయాలు కొన్ని షేర్ చేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. ఏదైతే ఇంకా ఇది చాలా సమయం పడుతుంది, మనం ప్రిపేర్ కావాలి, అదే మరి దీన్ని ఎక్కడికక్కడ టెస్టింగ్లు ఎక్కువ చేయాలి, అదే సమయంలో ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి, టెస్టింగ్ చేసి సెగ్రిగేషన్ చేయాలి, మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఆయన కూడా ఎన్నింటికి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇవన్నీ కరెక్ట్, అందరం కలిసి పోరాడాలి అనే పిలుపు నేను ఎప్పటికప్పుడు ఇస్తున్నా. అందరం కలిసి ఈ సమస్య ఎదుర్కొందామని వారు అనడం జరిగింది. ఒక వారు ఒక నేషనల్ కన్సెన్సస్ బిల్డప్ చేసి అందరినీ కలిపి ఈ సమస్య పైన పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దట్ ఈస్ ది రైట్ స్పిరిట్. ఈరోజు ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండే వ్యక్తిలో ఒక స్టేట్స్ మెన్ కింద ఉండాలి, సమాజ హితం కోసం పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు ఇష్ట కష్టాల్లో ఉన్నప్పుడు ప్రాణాలు కూడా పోతా ఉంటే మనం వేషిద్దాలు కానీ మనం ఓన్ అజెండా ఉండడానికి వీల్లేదు. ఆ విషయం ప్రధానమంత్రి చాలా స్పష్టంగా చెప్తే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది. సార్, ఒక పక్క కరోనా వైరస్ ఇంత భయంకరంగా స్ప్రెడ్ అవుతున్నా, కొత్తగా వచ్చిన ఎన్నికల అధికారి కమిషనరు ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయి, సిద్ధంగా ఉండండి అని నిన్న ఆయన మీటింగ్ పెట్టి మళ్ళీ అధికారులకు చెప్పడం జరిగింది. ఇది అసలు ఎంతవరకు కరెక్ట్? ఒకవైపు ఇంత వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో నేను ఒక్క సమస్య కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.